वेलकम टू रियल एस्टेट टीवी ईरोजु रियल एस्टेट टीवी तो मन तो उन्नारू श्रीनिवास मंडलिनेनी गारू श्रीनिवास मंडलिनेनी एवरंटे लीगल लीडर इंडिया प्राइवेट लिमिटेड संस्था की मैनेजिंग डायरेक्टर आयन तो माटलाडदाम लीगल लीडर इंडिया प्राइवेट लिमिटेड ये रकमैन కొత్త కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే అండి సార్ లీగల్ లీడర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎన్ఆర్ఐ పాలసీని అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది అంటే ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా ఎన్ఆర్ఐస్ ఏ రకంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎన్ఆర్ఐస్కు మీరు ఏ రకమైన భరోసా ఇవ్వబోతున్నారు మన రియల్ ఎస్టేట్ టీవీతో పంచుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా మనం చూస్తూ ఉన్నాము చుట్టుపక్కల జరుగుతున్నటువంటి మన రియల్ ఎస్టేట్ వెంచర్స్లో చాలామంది కొన్ని లక్షలు పెడుతున్నారు కోట్లు పెడుతున్నారు కస్టమర్స్గానే ఉంటున్నారు వాడికి వచ్చే పెట్టుబడికి తగినటువంటి లాభం రాకుండా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అంత అమౌంట్ పెట్టి కూడా పెట్టుబడి పెట్టి కూడా ఎక్కువ లబ్ధి పొందుతుంది ఎవరు అన్నట్లయితే ఇక్కడ వెంచర్ డెవలపర్స్ ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది ఇక్కడ అంత పెట్టుబడి పెట్టి కూడా వాళ్ళ అవకాశాన్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని ఆలోచనతోటి మా లీగల్ లీడర్ సంస్థ మీరు అడిగినటువంటి ఎన్ఆర్ఐ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది దీనికి గాను ఈ ఎన్ఆర్ఐ కస్టమర్స్ మాత్రమే ఇక్కడ ఓనర్స్గా ఉంటారు ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్ మేము వేస్తున్నామో ఆ వెంచర్లో ఓనర్స్ పెట్టుబడిదారులు మాత్రమే ఉంటారు దీని ద్వారా మేము ఇస్తున్నటువంటి దీనివలన వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చేటటువంటి లాభం అంతకీ ఒకటికి 5 నుంచి 10% వచ్చే అవకాశాలు కూడా ఉండవు అన్నమాట అందువలన ప్రతిష్టాత్మకంగా మేము తీసుకున్నటువంటి పాలసీ వలన చాలామంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కావచ్చు రియల్ ఎస్టేట్లో పెట్టే వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మేము వర్ణించగలుగుతున్నాము అంటే సార్ ఇప్పుడు ఎన్ఆర్ఐలు కానీ స్థానికంగా ఉంటున్న వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో వాళ్ళు రకరకాల మార్గాలు ఎంచుకుంటుంటారు కొందరికి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా రిటర్న్స్ తీసుకోవాలి అనే దాంట్లో క్లారిటీ ఉండదు దాంతోనే రకరకాల పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేసి కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది స్వల్ప లాభాలతో ఉంటారు ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా ఎవరు ఏదనుకున్నా ఏం జరిగినా ఖచ్చితంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెడితే లాభం రావాలి అది కానీ మార్గాలు తెలియక రకరకాల పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు మోసపోయిన వాళ్ళు మనం అనేక మంది చూస్తున్నాం తర్వాత కేసుల పాలయ్యి కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం మరి మీ ఎన్ఆర్ఐ పాలసీ ద్వారా ఇటువంటి అవకాశాలు లేకుండా ఉంటాయా ఏం చెప్తారు జనరల్గా నాట్ ఓన్లీ ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ముందుగా ఆలోచించుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే జెన్యూనిటీ చెక్ చేసుకోవాలి దాని తర్వాత సెక్యూరిటీ ఈ జెన్యూనిటీ సెక్యూరిటీని ఈ రెండు అంశాలు పర్ఫెక్ట్గా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి అర్థం అన్నమాట అది మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనము ఎన్ఆర్ఐ కస్టమర్స్ కావచ్చు జనరల్గా మనం అనుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎవరు ఎక్కువ ఉంటారంటే ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి ఎవరైనా కానీ ఐటీ సెక్టర్లో అనేక దేశాల్లో స్థిరపడి వర్క్ చేస్తున్న వారందరికీ కూడా ఒక అవకాశం ఇది అనిపిస్తుంది దీంతోపాటు మేము ఇవ్వదలుచుకున్నాం ఎట్లా ఏంటంటే ఇక్కడ ఎన్ఆర్ఐ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కాకుండా ఇక్కడ మన హైదరాబాద్లో కావచ్చు ఇండియాలో ఉండి ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళకు కూడా పెట్టుబడికి ఈ విధమైనటువంటి ఏదైతే మేము తీసుకున్నటువంటి ఈ పాలసీ వాళ్ళకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నట్లయితే మీరు అడిగినట్లు అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంది ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవటము లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టుకోవటము దాని తర్వాత రియల్ ఎస్టేట్లు అనేది ప్రధానంగా పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నప్పుడు దాని తర్వాత వాడికి కొన్ని తెలిసి తెలియక పెట్టుబడులు పెట్టి ఎక్కడో చోట మోసపోతూ ఉన్నాడు తెలిసిన వారికి కానీ తెలియని వారికి కానీ ముఖ్యంగా నేను ముందుగా చెప్పినట్లు రెండు అంశాలు ముఖ్యంగా ఉండాలి జెన్యూనిటీ సెక్యూరిటీ అనేది ఈ జెన్యూనిటీ సెక్యూరిటీ అనేది లీగల్ లీడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా సంస్థ లీగల్గా వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రమే రియల్ ఎస్టేట్ వెంచర్లో మేము పెడతాము వీళ్ళ ద్వారా ఆ వెంచర్లకి ఓనర్స్ వీళ్ళే అవుతున్నారు పెట్టుబడి పెట్టేవాళ్ళే ఓనర్స్గా ఉండి వాళ్ళకి అధిక లాభం పొందడానికి అవకాశం ఉన్నదన్నమాట దీని ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లో మనం చూస్తున్నట్లయితే మన కరోనా వలన అనేక రకాల ఇబ్బందులు పడ్డాము రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ జరగక చాలా ఇబ్బందులు పడ్డాము తర్వాత మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ సాగిపోవటం వలన కానీ వీటన్నిటి వలన చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతున్నటువంటి సిటీస్ చూసుకున్నట్లయితే మనము తెలుగు రాష్ట్రాల్లో ఒక హైదరాబాద్ కావచ్చు అటుపక్కన విజయవాడ కావచ్చు అటుపక్కన వైజాగ్ కావచ్చు గతం
జరిగిన దానికంటే కూడా ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఎంత డెవలప్మెంట్ ఉందనేది ఆలోచించుకున్నట్లయితే ఇంకొక 15 సంవత్సరాల్లో మన హైదరాబాద్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కూడా అత్యధికంగా గతంలో జరిగిన దానికంటే కూడా అంత డబల్గా జరిగే అవకాశాలు మనకున్నవి. అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని పెట్టుబడిదారులకు ఒక వరంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ పాలసీ పెట్టాము. దీని ద్వారా వాళ్ళు లాభం పొందే అవకాశం 100కి 200% ఉందని సవినీయంగా చెప్పగలుగుతున్నాను. నాగరాజు గారు, మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే రియల్ ఎస్టేట్ని ఎందుకు ఎంచుకోవాలి పెట్టుబడిదారులని ఆలోచన. చాలా మంచి క్వశ్చన్ వేశారు. దీనికి గాను రియల్ ఎస్టేటు మనకి చాలామంది కూడా మనం చెప్పిన అనుకున్నట్లు మ్యూచువల్ ఫండ్స్లో వీటిలో పెడుతూ ఉంటారు, స్టాక్ మార్కెట్స్ కానీ రియల్ ఎస్టేట్లు కానీ. ఇలా రియల్ ఎస్టేట్లో మనం చూస్తూ ఉన్నాము, అనేక మంది ఒక 10 సంవత్సరాల క్రితం కిరాణా షాపు రన్ చేసే వాళ్ళు ఈరోజు రియల్ ఎస్టేట్ మీద వచ్చేసి కొన్ని కోట్ల సంస్థలకి అధిపతులయ్యారు. ఎలా అయ్యారంటే చెప్తున్నాను, ఒక ఉదాహరణ అనేకం ఉన్నవి. నార్మల్గా చిన్న స్థాయిలో ఉండే ఒక చిన్న చిన్న వెంచర్లు వేసుకొని బతికేవాడు ఈరోజు పెద్ద పెద్ద హోటళ్ళ కట్టేసి చాలా ఒక బిలియనీర్ అయ్యే స్థాయికి వచ్చారు, రియల్ ఎస్టేట్ వల్లనే వచ్చారు. ఇటువంటివి మనం జరిగి కూడా ఈరోజు ప్రతి జనాభా పెరుగుతున్న దాన్ని బట్టి వాళ్ళకి నివాస యోగ్యం అవసరం చాలా ఉంటుంది. ఇటువంటి బిగ్ సిటీస్, హైదరాబాద్ లాంటి బిగ్ సిటీస్ ఎప్పటికప్పుడు 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన హైదరాబాద్ విస్తీర్ణం ఎంత ఉంది, ఈరోజు ఎలా ఉందని ఒకసారి బేరీజ్ వేసుకోండి. అలాగే అటుపక్కన ఉన్నటువంటి గుంటూరు కానీ విజయవాడ కానీ ఎలా ఉంది, వైజాగ్లో ఎలా ఉంది విస్తీర్ణం, అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది. జనాభా పెరుగుదలను బట్టి ఎప్పటికప్పుడు వాటి అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నవి. దాన్ని బట్టి రియల్ ఎస్టేట్ ఎంత అవకాశం ఉన్నదనేది మన సమాజం మనకు చెప్తుంది. దీన్ని బట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఈజీగా చాలా తక్కువ టైంలో మన రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నవి, ఇబ్బంది లేని రిటర్న్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నవి. సో దానివల్ల నేను బలంగా సజెస్ట్ చేస్తాను, 100కి 200% లాభం చేకూరే అవకాశం పెట్టుబడిదారులకు ఉన్నది. అందుకనే బలంగా నేను ఈ రియల్ ఎస్టేట్ని సపోర్ట్ చేస్తున్నాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలనేది మీరు ఆహ్వానిస్తున్నారు. స్థానికంగా ఉండే లేదు, ఇండియా విత్ ఇన్ ద ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ వచ్చి పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏ కారణం చేతైనా నష్టాలు వస్తే ఎంటి పరిస్థితి, వాళ్ళకి ఏ రకమైన భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది? అంటే మనం చూస్తున్నాం రకరకాలుగా మోసాలు అనేది ఎంత పకడ్బందీగా పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా మోసాలు చేసే వాళ్ళు కనబడుతూనే ఉంటారు. మరి మీరు ఏ రకమైన భరోసా ఇచ్చే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్న ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వేరే వేరే కంట్రీస్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ కావచ్చు, ఇటువంటి వారికి ఎలా భరోసా ఇస్తారనేది చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఐటీ ఇండస్ట్రీలో దాదాపు 13 సంవత్సరాలు పనిచేసి వచ్చిన వాడిని. ఇక్కడ జనరల్గా జరుగుతుంది ఏంటంటే నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇక్కడ లీగల్ ఎయిడ్ అనే సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా రెండు అంశాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి జెన్యూనిటీ, రెండోది సెక్యూరిటీ. ఈ రెండు అంశాలు మన పెట్టుబడికి చాలా ఉపయోగపడతాయి, ఫలితాలు బలంగా రావడానికి ఉపయోగపడతాయి. జెన్యూనిటీ, లీగల్ ఎప్పుడు కూడా వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. వెరిఫైడ్ మా ద్వారా, మేము చేస్తున్నటువంటి సర్వీసెస్లో భాగమే ఒకటి ఉంది, ప్రాపర్టీ హెల్త్ రిపోర్ట్ అని. ప్రాపర్టీ హెల్త్ ఎలా చెక్ చేసుకుంటాము, ఎలా ఎండ్ టు ఎండ్ ఎలా చెక్ చేయాలి, ఫ్రమ్ ది బిగినింగ్, 1954 నుంచి ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వెరిఫై చేసిన తర్వాత అటువంటి ప్రాపర్టీస్లో మాత్రమే మేము పెట్టడానికి అవకాశం కల్పిస్తాము. మేము తీసుకునే ఎటువంటి వెరిఫైడ్ ప్రాపర్టీస్తో మాత్రమే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఇక్కడ. దానివల్ల ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం లేనటువంటి ప్రాపర్టీస్లో మాత్రమే మనము పెట్టుబడి పెట్టిస్తున్నాము. రెండోది సెక్యూరిటీ. ఇక్కడ సెక్యూరిటీకి కారణము అక్కడ ఎప్పటికప్పుడు ఎలా సెక్యూరిటీ గైడ్లైన్స్ తీసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఆ ప్రాపర్టీస్ మేము తీసుకున్న తర్వాత. దీని ద్వారా ఈ జెన్యూనిటీ సెక్యూరిటీ మా కంపెనీ ద్వారా మాకు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ సిస్టమ్ని ఏదైతే మేము డెవలప్ చేసుకున్నామో ఈ సిస్టమ్ వలన ఈజీగా ప్రాపర్టీస్ని ప్రొటెక్షన్ అండ్ దానికి జెన్యూనిటీ చెక్ చేసుకొని పెట్టుకోవడం వలన ఈ పెట్టుబడిదారులకు చాలా ఉపయోగపడుతుంది. దీనివలన ఎక్కడ పెట్టుబడి పెట్టింది భూమి మీద పెట్టుబడి ఎప్పటికీ కూడా నష్టం కలిగించదు అనేది అందరం మన పాస్ట్ ఏదైతే గతించిన చరిత్ర మన చెప్తుంది. భూమి మీద పెట్టుబడి పెట్టిన వాడు ఎప్పటికీ కూడా నష్టపోడు, అది అందరికీ తెలిసిందే. సో ఈ జెన్యూనిటీ అనే సెక్యూరిటీ అనే లీగల్ ఎయిడ్ తీసుకున్న నిర్ణయాల వలన మాత్రమే పెట్టుబడి చాలా భద్రంగా ఉంటుంది అనేది నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ ఈ విత్ ఇన్ ద ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లు కానీ ఎవరైతే
ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు, లక్షల్లో చేయాలా కోట్లలో చేయాలా, దానికి ఏమైనా కట్ ఆఫ్ ఉంటుందా? ఆ రకమైన ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన వారికి మీరు ఎంత మొత్తంలో ఏదైతే ప్రాపర్టీ కానీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం ఉంటుంది, దీని ప్లాన్ పూర్తిగా చెప్పండి. ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మినిమం మేము 10 లక్షలు అనేది మినిమం పెట్టుకున్నాము. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే అనే కార్యక్రమం అయితే మేము ఇప్పుడు తీసుకోవట్లేదు. మినిమం 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ఆ ప్రాపర్టీ ఏదైతే వెంచర్లో మేము వేస్తున్నామో ఆ ప్రాపర్టీ ఎంత వాల్యూ ఉంది, దాన్ని బట్టి ఎంత ధర పలుకుతుందనే దాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మేము వెంచర్ వేసి దాని ద్వారా మార్కెటింగ్ చేసి వచ్చే లాభాల్లో వాళ్ళకి ప్రథమ భాగం ఇవ్వదలుచుకున్నాం అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఆర్థికంగా బలపడే అవకాశం దీని పెట్టుబడి వల్ల ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఈ లీగల్ లీడర్ అనే సంస్థ చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, అంటే మీ స్టార్టింగ్ ప్రాజెక్ట్స్ ఏముండాయి, హైదరాబాద్లో ఉన్నాయా లేదంటే ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు మీరు 2 రాష్ట్రాల్లో చేస్తామంటున్నారు, ఈ క్షణం ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, లేదు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పోతున్నారా, డెవలపింగ్ వరకే ఉంటుందా, ఏం ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు? ఓకే, ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాల స్థలం మేము ఆల్రెడీ చూసుకొని ఉన్నాము. పెట్టుబడిదారులు కొంతమంది వచ్చారు, దాని ద్వారా మేము కొంత అమౌంట్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. కొంతమంది ఇన్వెస్టర్స్ కోసం చూస్తూ ఉన్నాము. దాని ద్వారా ఆ టోటల్ 10 ఎకరాల ల్యాండ్ను కూడా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేస్తాము. ఈ 10 ఎకరాలు ఎక్కడ ఉన్నదంటే ఆంధ్రప్రదేశ్లో ముందుగా రాజధానిగా పెట్టినటువంటి అమరావతి ప్రాంతం దగ్గరలో విజయవాడకి గుంటూరు మధ్యలో మంగళగిరికి 7 కిలోమీటర్ల దూరంలో, హైవేకి దాదాపు 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. దీని ద్వారా ఈ రేట్లు కూడా తగ్గినవి. దీనివలన పెట్టుబడి పెట్టడం వలన మేము చేసే దీనివలన అధిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి అంటున్నారు, ఓకే, అంటే ఇన్వెస్టర్స్ ఎలా నమ్మాలి మిమ్మల్ని? అంటే నమ్మకం అనేది కూడా చాలా ముఖ్యమైనది. నమ్మకం అనే పార్టే, ఇప్పుడు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసినా, ఎంత మీరు ఎంత సర్వీస్ ఇచ్చినా కూడా ఫస్ట్ మిమ్మల్ని నమ్మడానికి మీరు ఐటీ సెక్టార్ నుంచి రియల్ ఎస్టేట్ రంగం వైపు, సర్వీస్ వైపు, ఏదైతే లీగల్ లీడర్ అనే సంస్థ ద్వారా మీరు సర్వీస్ ఇస్తున్నారో, ఈ నమ్మకాన్ని ఎట్లా పాదగొలుపుతారు? రెండవది ట్రాన్స్పరెన్సీ విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు ఉంటాయి, వాళ్ళకి ఏ రకం ట్రాన్స్పరెన్సీ కూడా ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ రెండు విషయాలు క్లారిటీగా కస్టమర్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీ మీద. నమ్మకం అంటేది ఎట్లా ఉంటుందంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ పెట్టుబడిదారులకి లీగల్ లీడర్ సంస్థకి మధ్య ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ, ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా, ఎట్లా ఎక్కడ పెట్టుబడి పెట్టామో దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ అవన్నీ కూడా మా సంస్థ ద్వారా వస్తున్నటువంటి యాప్లో, మా లీగల్ లీడర్ సంస్థ ద్వారా వచ్చినటువంటి ఈ ఆండ్రాయిడ్ కానీ లేకపోతే ఐఓఎస్ యాప్లో ఇన్స్టాల్, పెట్టుబడిదారులు ఇన్స్టాల్ చేసుకుంటే ఎప్పటికప్పుడు డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నవి, ఏం జరుగుతున్నవి, అగ్రిమెంట్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు అందిస్తాం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియోలు కావచ్చు అవన్నీ కూడా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. లీగల్గా అన్ని విధాలుగా ట్రాన్స్పరెంట్ అనేది మేము ముఖ్యంగా పాటిస్తున్నాము. ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టుబడిదారుడు ఇక్కడ చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బుకి భరోసాగా లీగల్ లీడర్ సంస్థ ఉంటుంది. ఎందుకంటే లీగల్ లీడర్ పెట్టడానికి కారణం కూడా ప్రజలు పడుతున్న బాధలకి భరోసాగా ఉండటం కోసము, దీని వ్యాపార దృక్పథంతో పాటు అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. వాళ్ళకి పడుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఏదైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా కొనుక్కునేటప్పుడు కానీ వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మేము ఇచ్చిన కొన్ని సర్వీసెస్ ప్రొటెక్ట్ చేయటము, ఎలా కబ్జాదారుల నుంచి కానీ ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము, మేము చేసే ఈ సర్వీసెస్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యము. ఈ ట్రాన్స్పరెన్సీ ద్వారా ఈజీగా వాళ్ళు మేము మా పెట్టుబడులు ఎంత బలంగా ఎంత సెక్యూర్డ్గా ఉన్నాయనే దానికి వాళ్ళకి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఐటీ రంగం వైపు నుంచి, సాఫ్ట్వేర్ సైడ్ నుంచి రియల్ ఎస్టేట్ వైపు ఎందుకు వచ్చారు? ఈ సంస్థను, లీగల్ లీడర్ అనే సంస్థను ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వగలరు? తప్పకుండా నాగరాజ్ గారు. ఇక్కడ నేను ఐటీ రంగం నుంచి రావడానికి, ఈ లీగల్ లీడర్ సంస్థని ఏర్పరచడానికి, ఎవరో ఒకరు ఏదో ఒక స్థానంలో ఎంటర్ప్రెన్యూర్గా వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. ఐ మీన్ నేను చాలా రోజుల నుంచి కూడా అనుకుంటున్నాను. కానీ సమస్యకి ఏం సమస్య ఉంది, ఈ సోషల్ సమస్య ఇది. ఏదైతే భూములు కొని తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అనేది సోషల్ సమస్య, సామాజిక సమస్య ఇది. ఈ సామాజిక సమస్యని ఏమని మనము అరికట్టలేమనే ఉద్దేశంతో నేను ఈ లీగల్ లీడర్ సంస్థను పెట్టడానికి
అంకురార్పణ జరిగింది, డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా లేకపోతే డిస్ప్యూట్ అండ్ సర్కార్ ల్యాండ్ని కొనుక్కుంటారు కొంతమంది. అలాంటివి జరగకుండా ఉండాలంటే ముందే ఫిల్టర్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రజానీకాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. దానికి ఆ సమస్యకి సొల్యూషన్గా లీగల్ లెటర్ సంస్థ నేను పెట్టాను. దీని ద్వారా ముందు పోయి కొనబోయేటప్పుడు కావచ్చు, కొన్న తర్వాత కావచ్చు, ఎలా మనము ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే మూడు స్థాయిల్లో ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయాలి. ఇక్కడ లీగల్ రెడీ సంస్థ ద్వారా కొనబోయేటప్పుడు నా ప్రాపర్టీ ఎంత బలం, ఎంత లీగల్గా కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంది, కొన్న తర్వాత దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం, కబ్జాదారులు చేయకుండా కొత్త పత్రాలు పుట్టించే అవకాశాలు ఉంటాయి, అలాంటి లీగల్ సమస్యలు ఎటువంటి వచ్చినా కానీ మనం ప్రొటెక్ట్ చేసే విధంగా, దాంతోపాటు ఒకవేళ ఎవడో కబ్జా చేసిన తర్వాత కూడా వాడికి లీగల్గా ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద కూడా ఈ మూడు సమస్యలే ప్రధాన కారణంగా ఉన్నవి. ఈ సమస్యలకు పరిష్కారంగా లీగల్ సంస్థను మేము స్థాపించాము. దీని ద్వారా ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ మొత్తం కలిపి దాదాపుగా 500 మంది పైగా అడ్వకేట్స్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్స్తో పాటు రిటైర్డ్ తహసీల్దారులు మన కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు. దీని ద్వారా వెరిఫికేషన్ అని, ప్రొటెక్షన్ అని, ఇటువంటి ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ప్రజలకి సమస్యని పరిష్కార మార్గంగా లీగల్ లీడర్ సంస్థ ముందుంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నదైతే ఎన్ఆర్ఐ పాలసీ ఏదైతే లీగల్ లీడర్ అనే సంస్థ ద్వారా చేపట్టామంటున్నారు, దీని ద్వారా ఎన్ఆర్ఐస్ ఒకసారి అయితే ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ కానీ ఇక్కడ వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో మాత్రం చాలామంది తొందరపాటుతో ఇన్వెస్ట్ చేస్తుంటారు, తర్వాత చిక్కులో పడుతుంటారు. అటువంటిది విషయంలో రియల్ ఎస్టేట్ టీవీ కూడా పదే పదే చెప్తుంది, ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, ప్లాట్ కొనాలన్నా ల్యాండ్ కొనాలన్నా లేదు ఇతరత్ర ఇంకే మార్గంలో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ టీవీ చెప్తుంది. అదేవిధంగా లీగల్ లీడర్ అనే సంస్థ కూడా ఈ విషయంలోనే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు లీగల్ లీడర్ సంస్థ తీసుకొచ్చిన ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో మాత్రం ఎన్ఆర్ఐలు ఒకసారి ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకొని మీరు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చని మేము కూడా చెప్తున్నాం. ఇది ఈరోజు లీగల్ లీడర్ సంస్థ MD శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.